సరే వెస్ట్ బెంగాల్లో అల్లర్లు మొదలయ్యాయో దీని వెనకాల టీఎంసీ అంటే మమతా బెనర్జీ ఏమైనా ఉన్నారంటారా లేకపోతే ఓట్ బ్యాంకింగ్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటారా లేకపోతే ఇప్పుడు ఈ అల్లర్లు ఎంతవరకు తీవ్ర స్థాయికి వెళ్ళొచ్చు వాస్తవానికి మమతా బెనర్జీ వెనక ఉంది అని మనం చెప్పలేం కానీ మమతా బెనర్జీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి సాహసం చేయదు ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో థర్టీ వన్ పర్సెంట్ ముస్లిం ఓటర్స్ ఉన్నారు థర్టీ వన్ పర్సెంట్ ముస్లిం ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రంలో పుహనా సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓట్లు గుండుగుత్తగా పొందేందుకే ప్రయత్నం చేస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా బారఖోన్ మాఫ్ అంటాం కదా మనం ఆ రకంగా వాళ్ళని చేసే అవకాశం ఉంది తృణమూల్ కాంగ్రెస్ డైరెక్ట్గా ఉంది అని చెప్పడానికి మనకు ఆధారం లేదు కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరు గమనించండి మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను ఎక్కడెక్కడైతే బీజేపీ పరిపాలన లేదో అక్కడ మాత్రమే అల్లర్లు జరుగుతున్నాయి ఒక అస్సాముని మినహాయించి మీకు ఢిల్లీలో జరుగుతున్నాయి ఢిల్లీలో ప్రభుత్వము కుహనా సెక్యులర్ పార్టీ హైదరాబాద్లో జరుగుతున్నాయి హైదరాబాద్ లో ప్రభుత్వం కుహనా సెక్యులర్ పార్టీ ఎంఐఎంతో కుమ్మక్క ఉన్నటువంటి పార్టీ మీకు కలకత్తాలో జరుగుతున్నాయి కుహనా సెక్యులర్ పార్టీ అవసరమైతే ఆమె ఫతేహా చదవడానికి సిద్ధమైపోయినటువంటి రాజకీయ నాయకురాలు ఆవిడ మీకు ఉత్తర ప్రదేశ్ లో అల్లర్లు ఎక్కడ జరుగుతున్నాయి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వేరే చోట జరగడం లేదు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఎందుకు జరుగుతున్నాయి అంటే అది ఒక మతతత్వ మతతత్వవాదపు కంచుకోట కాబట్టి అదే అయోధ్యలోనూ లక్నోలోనూ ఎందుకు బయటకు రావడం లేదు బెంగళూరులో ఎందుకు బయటకు రావడం లేదు కాబట్టి మనం ఆలోచించాలి ఈ దేశంలో ముస్లిం ఓట్లు వస్తే గెలుస్తామని నమ్ముతున్నటువంటి కుహనా సెక్యులర్ పార్టీలు ఉన్న చోట మాత్రమే మతతత్వవాదపు అల్లర్లు జరుగుతున్నాయి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన అల్లర్లు జరుగుతున్నాయి మిగతా చోట్ల అస్సాంలో అల్లర్లు ఆగిపోయాయి దయచేసి గమనించాల్సినటువంటి విషయం ఎందుకంటే అక్కడ ప్రజలకు అర్థమైంది అసలు సిఏటీ ఏదైతే ఉందో సిఏఏ ఉందో ఇట్ డస్ నాట్ అప్లై టు నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కి అప్లైయే కాదు ఇది అప్లై కానప్పుడు అక్కడ అల్లరి చేయాల్సినటువంటి లేకపోతే గోల చేయాల్సిన అవసరం లేదు అక్కడ జరిగే గోల వెనుక బంగ్లాదేశీ ముస్లింలు ఉన్నారు ఇది వాస్తవం సార్ బంగ్లాదేశీ ముస్లిం తీసుకున్న రోహింగలపై తీసుకున్న వాళ్ళకి మద్దతు రోజురోజుకు ముస్లిం కమ్యూనిటీ నుంచే ఎక్కువ పెరుగుతుంది ఈ ముస్లిం కమ్యూనిటీ కాశ్మీర్లో జరిగిన పండిత్స్ పైన ఏదైతే మజాకర్ జరిగిందో మారణకాండ దాని గురించి మాట్లాడలేదు మాట్లాడ కాశ్మీర్ దాకా ఎందుకండి కైరానా అని ఉత్తరప్రదేశ్లో వెస్ట్ ఉత్తర వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో ఉంది అక్కడి నుంచి హిందువులు పలాయనం చేశారు తమ తమ ఆస్తుల్ని అన్నింటిని వదులుకుని ప్రాణభయంతో ఏరియాని వదిలి పారిపోయారు హైదరాబాదులో బస్తీలో ఉన్నటువంటి హిందువులు ఎక్కడికి వెళ్ళారు దీని మీద ఎవ్వరు అధ్యయనం చేయలేదండి ఘటకేసర్ నుంచి మొదలు పెడితే నగర్ వరకు పాత బస్తీ పౌరులు ఇళ్ళు కొనుక్కుని ఆస్తులు కొనుక్కుని అక్కడ ఉన్నవి తెగనమ్ముకుని లేకపోతే ఇంటికి తాళాలేసి వచ్చేసి ఏరియాలో నివసిస్తున్నారు మీరు శంషా మీరు శంషాబాద్కి వెళ్ళండి షాద్ నగర్కి వెళ్ళండి నాదర్గుల్కి వెళ్ళండి బడంగపేట ప్రాంతానికి వెళ్ళండి మలక్పేట ప్రాంతానికి వెళ్ళండి లేకపోతే సైదాబాద్ ఏరియాకి వెళ్ళండి లేకపోతే ఘటకేసర్ దాకా వెళ్ళండి ఇంత మటుకు బస్తీ నుంచి పలాయనం చిత్తగించినటువంటి హిందువుల పైన అధ్యయనాలు లేవు పాత బస్తీలో పద్దెనిమిది దేవాలయాలకు నిత్య పూజ లేదు మన హైదరాబాద్ పాతబస్తీ కాశ్మీర్ గురించి చెప్పడం లేదు దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు వైసీ మాట్లాడుతున్నారా కాశ్మీరీ హిందువులు మూడు లక్షల మంది ఊచకోతకు గురై వచ్చారు పారిపోవేస్తుంటే స్లోగన్స్ ఏమిటో మతం మతమన్నా మారండి కాశ్మీర్ అన్నా వదలండి కాశ్మీర్ వదిలి వెళ్ళిపోయేటప్పుడు మీ అమ్మాయిలను వదిలిపెట్టేళ్ళండి అర్లీ మార్నింగ్ ఆజాన్లో ఆజాన్లో చెప్పిన మాటలు ఇవి మసీదుల నుంచి వచ్చినటువంటి మాటలు రాలేవ్ గాలివ్ జాలివ్ అండ్ ఇంటిపైన పోస్టర్స్ గోడలపై పోస్టర్ లేచారు మూడు లక్షల మంది నైన్టీన్ ఎయిటీ నైన్ అక్టోబర్ నెలలో పారిపోయి వచ్చారు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల మధ్యలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దొరికిన కాగితాన్ని తీసుకుని ఇళ్ళు ఆస్తి సంపద వదిలేసేసి నదులు దాటి ఇంతింత లోతు నదుల్లో నీళ్లు పరిగెత్తుకుంటూ దాటి జమ్మూ బస్సుకి ఐదైదు వేలు ఆరారు వేలు టికెట్ పెట్టి జమ్మూకి రావడానికి శ్రీనగర్ నుంచి జమ్మూకి రావడానికి లారీలు బస్సులు ట్రాక్టర్లు ట్రాలీలు వాటిల్లో దాక్కుని హిందువులు వచ్చారు హిందూ దేశంలో హిందువులు పారిపోయేటువంటి పరిస్థితి ఆ మూడు కోట్ లక్షల మంది గురించి ఒక్క సెక్యులర్ నాయకుడు మాట్లాడా వాళ్ళను ఒక్క సెక్యులర్ నాయకుడు వాళ్ళ భూములు వాళ్ళకి లభించాలని అన్నాడా ఒక్క కుహనా సెక్యులర్ నాయకుడు వాళ్ళ ఇళ్ళు వాళ్ళకి ఇప్పించాలని అన్నాడా మూడు లక్షల మంది హిందువులు అండి ఒకళ్ళిద్దరు కాదు ఒక్క ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ అవర్స్ లో కాశ్మీరు హిందువులు లేని పరిస్థితికి వచ్చేసింది ఈరోజు కాశ్మీర్ లో దేవాలయాలు ఉన్నాయి పూజ చేసేవాడు లేడు ఈరోజు శివలింగం ఉంది అభిషేకం చేసేవాడు లేడు మీరు ఒకసారి కాశ్మీర్ చరిత్రను గమనించినట్లయితే మొదటి నుంచి హిందువులు పలాయనం చేస్తూనే వచ్చారు బలవంతపు మత మార్పిడులు రేపులు అత్యాచారాలు ఇది కాశ్మీర్ చరిత్ర కాశ్మీర్ కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గమనించాలి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ముస్లిం వ్యతిరేకం కాదు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ముస్లిముల అత్యాచారాలకు గురవుతున్నటువంటి ఆరు మతాల క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులకు ఇవ్వడం కూడా అభ్యంతరమైన వీళ్ళకి కొన్ని మిగతా హిందువుల విలువ హిందూ సిక్కు జైన విలువ లేదు క్రైస్తవులకు కూడా ఇచ్చారుగా ఒక యాభై మందికి దాని పట్ల కూడా వీళ్ళకి మొత్తం కలిసి ముప్పై ఒక్క వేల మూడు వందల పదమూడు మంది వ్యక్తుల కోసము రెండు వేల పద్నాలుగు అసలు చట్టం చదవలేదండి ఎవరు ఈ చట్టం చాలా చిన్నది ఆరు అంటే ఆరు క్లాజెస్ ఉన్నాయి దయచేసి విమర్శించే వాళ్ళు ఈ గూగుల్ సెర్చ్ చేసి ఈ చట్టాన్ని చదవండి సిక్స్ క్లాజెస్ మాత్రమే ఉన్నాయి ఈ చట్టము చదవడానికి వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది అర్థం చేసుకోవడానికి ఐదు నిమిషాలు పడుతుంది దయచేసి చట్టాన్ని చదవండి సార్ అల్లర్లపై గవర్నమెంట్ ఉక్కుపాదం మోపుతుందంటారు ఖచ్చితంగా ఉప్పు ఉక్కుపాదం మోపుతున్నది కాబట్టి ఒకటవ ఒక రోజుకి రెండవ రోజుకి అత్యాచారాలు జరిగిన చోట జరగటం లేదు మాల్దాలో ఒక రోజు అల్లరి జరిగింది రెండవ రోజు అల్లరి లేదు అస్సాంలో రెండు రోజులు జరిగింది ఇప్పుడు లేదు రేపు జామియా మిలియా ఇస్లాం ఏరియాలో ఈరోజు వైస్ ఛాన్సలర్ మాట్లాడారు యూనివర్సిటీకి చెడ్డ పేరు తేకండి యూనివర్సిటీకి చెడ్డ పేరు తేకండి అని చెప్పి వైస్ ఛాన్సలర్ విద్యార్థులని అప్పీల్ చేశారు సో నెమ్మదిగా నెమ్మదిగా రెండు రోజులు మూడు రోజులకి వీళ్ళందరి ఆవేశము చల్లబడుతుంది వాళ్ళ మనసులో ఏ అల్లరి చేసినా చెల్లిపోతుంది లాగాని గనక భావించినట్టయితే నడవదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము వీటిని ఉక్కుపాతంతో అణచివేస్తుంది కాబట్టి ఈ రకంగా బస్సులు తగలబెట్టడం రోడ్డు మీద ప్రొటెస్టులు చేయండి గంటలు గంటలు చేయండి కానీ బస్సులు తగలబెట్టడం దుకాణాల మీద దాడి చేయటము రైల్వే స్టేషన్లో పట్టాలని తొలగించటం ఇవి దేశద్రోహ చర్యలు ఇది ఆ రైళ్లకు నిప్పంటించారు కాబట్టి ఈ చర్యలు చేసిన వాళ్ళని ప్రభుత్వం ఉపేక్షించకూడదు ఈ దేశంలో హింసకు పాల్పడితే కఠిన శిక్ష ఉంటుందన్నటువంటి నమ్మకం కలిగినప్పుడు వాళ్ళు దొంగొస్తారు కాబట్టి వాళ్లకు వాళ్ళ నాయకత్వం ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు కొంత మత నాయకత్వము ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది దయచేసి ఈ ఆరు క్లాజులు ఉన్నటువంటి చట్టాన్ని చదవండి చదివిన ఈ చట్టము ఎవరికి వర్తిస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నాటికి లేదా అంతకు ముందు వచ్చిన వాళ్ళకే ఫోర్టీన్ తర్వాత వచ్చిన వాళ్ళకి ఇది వర్తించదు కాబట్టి ఏదో హిందువులందరినీ రప్పించాలన్న ప్రయత్నం జరుగుతుంది అబద్ధము టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే ఆరేళ్ల క్రితం ఇది ఫైవ్ ఇయర్స్ క్రితము వచ్చిన వాళ్ళకేది వర్తిస్తుంది వాళ్ళకు కూడా రాగానేది రాగానేదే ఇవ్వటం లేదు వాళ్ళు ఈ దేశంలో ఐదు సంవత్సరాలు ఉన్నట్టు నిరూపించుకోవాలి ఐదు సంవత్సరాలు ఉన్నాయని నిరూపించుకున్న తర్వాత వాళ్ళు అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వాళ్ళ మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళ మీద పాకిస్తాన్లో కేసులు ఉన్నాయా వాళ్ళ మీద భారతదేశంలో కేసులు ఉన్నాయా వాళ్ళు ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా వాళ్ళు ఉగ్రవాద చర్యల్లో ఉన్నారా అన్నది కనుక్కున్న తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది ఇలా రాగానే అలాగ పౌరసత్వం చేతిలో పెట్టేసేటువంటి ప్రక్రియ కాదు ఇది దయచేసి చట్టము కేవలం ఆరు క్లాజులు ఒక పేజీ చట్టం చదవాలి భారతదేశంలో ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో ఈ ఆరు క్లాజుల చట్టాన్ని చదవండి చట్టం చదివినట్లయితే మీకు విషయాలు బోధపడతాయి చట్టం చదవకుండా కేవలం అల్లరి చేసినట్లయితే ఒక రోజు రెండు రోజులు ఆట నడుస్తుంది ఆ తర్వాత ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి ఉండదు ఎన్ఆర్సీ అండ్ క్యాడ్ గురించి ఏది అపోహలు దాని గురించి గొడవలు జరుగుతున్నాయో సో వాళ్ళకి ఏం చెప్పారు అనుకుంటున్నారు చట్టం చదవండి రెండవది ఈ దేశంలోకి ఇది ముస్లిం వ్యతిరేకం కాదు ఇది ముస్లిముల అత్యాచారాలకి గురవుతున్నటువంటి వాళ్లకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించబడింది కాబట్టి పూర్తిగా దీన్ని అర్థం చే భారతీయ ముస్లింలకు ఇది వర్తించదు సిఏ ఏ ఉందో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉందో భారతదేశపు భారతీయ ముస్లింలకు వర్తించదు ఇది దీనికి ఎన్ఆర్సీకి సంబంధం లేదు ఎన్ఆర్సి వేరే ప్రక్రియ అది అస్సాంకు మాత్రమే వర్తిస్తుంది మిగతా భారతదేశానికి ఇప్పటి వరకు వర్తించలేదు ఆ రకమైన బిల్లు పార్లమెంటుకు రాలేదు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ ఇంకొక వర్గం కానీ ఇంకొక వర్గం కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి చొరబడి వచ్చారో అక్రమంగా చొరబడ్డారో పాస్పోర్టు పత్రాలు లేకుండా వచ్చారు లేదా పాస్పోర్టు పత్రాలు సమయం దాటిన తర్వాత ఇక్కడ రహస్యంగా దొంగచాటుగా జీవిస్తున్నారో పేర్లు మార్చుకుని వాళ్ళకు ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది వాళ్ళని ఏరివేయాలన్నది నిర్ణయం ఎందుకంటే అమెరికాలో ఉంచటం లేదు ప్రపంచంలో అత్యంత ధనిక దేశమైన అమెరికాలో ఉంచినప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా బహ్రెయిన్ దుబాయ్లో ఉంచినప్పుడు భారతదేశం ఇంకా పేద దేశము వాళ్ళ బరువును మొయ్యాల్సిన అవసరం మనకు లేదు వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ విషయాన్ని భారతీయ ముస్లింలు గుర్తించి దీన్ని సమర్థించాలి ఎందుకంటే ఇది భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదు బంగ్లాదేశీ ముస్లిం కోసం నేను కన్నీరు గార్చాల్సిన అవసరం లేదు నా ఇంట్లో పొరుగువాడికి ఏదైనా ప్రమాదం అయితే ఒకరోజు ఉంచుకుంటాను రెండు రోజులు ఉంచుకుంటాను మూడో రోజు వెళ్తావు బాబు అని అడుగుతాం దయచేసి ఓవైసీ గారు బంగ్లా ఈ రోహింగ్యాలందరినీ తన ఇంట్లో ఉంచుకుని రోజు అన్నం వండి పెట్టగలిగినట్లయితే మనం అప్పుడు ఆలోచించవచ్చు ఆయన ఇంట్లో ఒక్క రోహింగ్యాలు లేడు ఆయన ఇంట్లో రోహింగ్యాలు లేరు ఆయన ఇంట్లో బంగ్లాదేశీ ముస్లింలు లేరు ఒక్క పాకిస్తానికి ఆయన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడు కానీ మీరు నేను మన ట్యాక్స్ పేయర్ తోటి వాళ్ళకి ఆశ్రయం కల్పించి నా వనరుల్లోంచి వాడికి ఇవ్వాలి ఇది ఎట్లా సాధ్యమవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ ఇంట్లో ఒక వంద మంది రోహింగ్యాల్ని పెట్టుకోమనండి నో అబ్జెక్షన్ నెల రోజులు పెట్టి అన్నం పెట్టమనండి జమ్మూలో హిందువుల జనాభాను తగ్గించే కుట్రలో భాగంగా రోహింగ్యాల్ని కూర్చోబెట్టారు వాళ్ళకి ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకి శరణార్థులుగా వచ్చిన హిందువులకు పరసత్వం లేదు రోహింగ్యాలకు ఆధార్ కార్డు లోకల్ ఇచ్చేశారు కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం ప్రభుత్వాలు మహబూబా ముఫ్తి కానివ్వండి లేకపోతే ఉమర్ కానీ కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి భారతీయ పౌరులు ఎవరుతున్నారో ఈ విషయాల్ని గుర్తించి జాతీయవాద పూరితమైనటువంటి దేశభక్తి పూరితమైన ఈ ప్రయత్నానికి సమర్థన ఇవ్వాలి దేశ వ్యతిరేక శక్తులను ఏరివేయాలి ఈ దే ఈ పనిలో భారతీయ ముస్లింలు కలిసి రావాలి ఎందుకంటే బంగ్లాదేశీని ఒక హిందూ గుర్తుపట్టలేదు ముస్లిం గుర్తుపట్టగలం ఎందుకంటే నాకన్నా భిన్నంగా ఉన్నాడు వీడు నేనున్నట్టుగా లేడు వీడు ఆచార వ్యవహారాలు లేదు కాబట్టి ముస్లింలు గుర్తించి బంగ్లాదేశీ చొరబాటుదారులను పాకిస్తానీ చొరబాటుదారులను అఫ్ఘాన్ చొరబాటుదారులను గుర్తించి ఏరివేసేటటువంటి ప్రయత్నం చేయాలి అందులో ముస్లింలు కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా రానట్లయితే వాళ్ళు చరిత్రలో చాలా తీవ్రమైనటువంటి అపకీర్తిని మోసుకుని బ్రతకాల్సి వస్తుంది